విశాఖపట్నం జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహ వద్ద మహిళా సంఘాలు ధర్నా చేశాయి. ఫ్రంట్ లైన్ వారియర్ లక్ష్మీ అపర్ణపై పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా ఆందోళన చేశాయి. ఆపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని సిఐటియు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. లక్ష్మీ అపర్ణ 5వ తారీఖు నాడు లక్ష్మీ అపర్ణని అరెస్ట్ చేయడమే కాదు ఆ అమ్మాయి మీద అక్రమ కేసులు పెట్టి సెక్షన్స్ పెట్టి అపహరణ కేసు కింద విధులకు నిర్బంధం కలిగించిందని చెప్పేసని అలాగే గుమిగూడి జనాలు గుమిగూడించే విధంగా ఉందని చెప్పేసి ఈ రకమైన తప్పుడు కేసులు పెట్టిన పోలీస్ వర్గం వెంటనే అమ్మాయి మీద కేసులు ఎత్తేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక పౌరురాలు తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు కక్షపూరితంగా ఈరోజు విశాఖ పోలీసు వ్యవహరించిన తీరు చాలా దురదృష్టకరం. మాట్లాడే హక్కు పోట్లాడే హక్కు మాట్లాడే హక్కు ఏ మహిళకైనా ఏ పౌరుడికైనా ఈరోజు ఉంటుంది. ఆ హక్కుని బదనాం చేయడం కోసం పోలీసు వర్గం ప్రయత్నం చేస్తున్నారు. ఇది పచ్చి దుర్మార్గం. దీనికి వెంటనే బేషర్తగా అమ్మాయి మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలి. అదేవిధంగా ఈరోజు ఒక చిన్న వీడియో పెట్టు ఆ వీడియో పెట్టి నా తప్పైంది నేను పోలీసు చూసి భయపడ్డాను కాబట్టి ఏదేదో మాట్లాడేశాను అని చెప్పేసి చెప్తే కేసులు లేకుండా చేస్తామని చెప్పేసినటువంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలను ఈరోజు ప్రయోగిస్తా ఉన్నారు. ఇది పచ్చి దుర్మార్గం. మీరు రాజకీయ నాయకులు కాదు, మీరు ప్రభుత్వ ఆఫీసర్స్, ప్రజలను రక్షించే పాలకులు, ప్రజలు గౌరవించే పాలకులు, ప్రజలను కాపాడేవాళ్ళు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టే ఈరోజు పోలీసులు ఎవరైతే ఉన్నారో సిఐ కానీ ఎస్ఐ కానీ అక్కడ సభాన్ని అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తే ఈరోజు సిపి గారు ఆ రకమైన పని చేస్తే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మీద ఒక గౌరవం అనేది ప్రజలకు ఉంటుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. జస్టిస్ వర్మ కమిషన్ సిఫార్సులు ఏదైతే చెప్పారో సున్నితంగా మహిళల పట్ల సున్నితంగా వ్యవహరించే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఆయన చెప్పారు. అది కూడా ఈరోజు కొరబడుతుంది.